ఏలూరు జిల్లా చాట్రాయ మండలంలో ఉద్రిక్తత నెలకొంది. చీపురుగూడెం ఆర్బీకే కేంద్రంపై పోటాపోటీగా రాజకీయ జెండాలు వెలిశాయి. రైతు భరోసా కేంద్రంపై వైసీపీ జెండాలు తొలగించకపోవడంతో టీడీపీ జనసేన నిరసన వ్యక్తం చేశాయి. వైసీపీకి పోటీగా టీడీపీ జనసేన జెండాలు అమర్చడంతో చీపురుగూడెంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ జెండాలను అధికారులు తొలగించకపోవడంతో రెండు పార్టీలు ఆర్బీకే కేంద్రంపై జెండాలు రెపరెపలాడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణాన్ని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఏలూరు జిల్లా రైతు భరోసా కేంద్రంపై వైసీపీ జెండాకు పోటీగా టీడీపీ జనసేన జెండాలను ఎగరవేశారు. అయితే ఏదైతే ఇటీవల కాలంలో చూస్తే కనుక మొత్తం కూడా వైసీపీ చెందిన జెండాలు మొత్తం కూడా ఈ రైతు భరోసా కేంద్రం మీద ఎగరవేయటం పొరపాటుగా అయిపోయింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మొన్నటి వరకు వీటికైతే రంగులు మాత్రమే వేసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు ఏకంగా వైసీపీ వైకాపా జెండాలు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల మీద వాటి మీద కూడా ఎగరవేయటం అందరూ కూడా తప్పు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే చాట్రా మండలం చీపుగూడెం గ్రామం ఆర్బీకే కేంద్రంపై గత కొన్ని రోజులుగా వైసీపీ జెండా అని వైసీపీ కార్యకర్తలు ఎగరవేశారు. దాన్ని తొలగించాలంటూ అధికారులు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. స్థానిక టీడీపీ నేతలే కావచ్చు, జనసేన కార్యకర్తలే కావచ్చు, అందరూ కూడా దాన్ని తొలగించాలంటూ కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా దాదాపు వారం రోజులు 10 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఆ జెండాను తొలగించుకోవడంతో మొత్తం కూడా ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆగ్రహంతో దాని పక్కనే మరికొన్ని జెండాలను ఎగరవేయడం జరిగింది. దాంతో పాటు ఏదైతే వైకాపా జెండా పైన ఎగరవేశారు ఆర్బీకే కేంద్రం మీద, వాటి పక్కనే టీడీపీ జనసేన బీజేపీ ఈ జెండాలన్నీ కూడా ఎగరవేయడం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు అయితే పోలీసులు కూడా ఏదన్నా తప్పు చేస్తే కేసులు పెట్టే పోలీసులు ఇప్పుడు కూడా కొంత మీమాంసలో పడ్డారని కూడా చెప్పారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎగరవేస్తే తప్పు లేదు కానీ మేము ఎగరవేస్తే తప్ప అంటూ కూడా పోలీసుల్ని ఎదురు ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. అయితే వైకాపా జెండా తొలగిస్తేనే మా జెండాలు తొలగించాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టుబాటుతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు కూడా తాము ఏమీ చేయలేము ఎందుకంటే అందరూ జెండాలు ఎగరవేశారు కాబట్టి స్వచ్ఛందంగా ఎవరు కాళ్ళు తీసుకుంటేనే తాము వాటిలో జోక్యం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న